అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదోస్ ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో దీపావళి పండుగకు అమ్మవారిని లక్ష్మీదేవిని ఇలా దీపంతో ఆహ్వానించి చూడండి మన ఇంట్లోనే ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ దీపాన్ని ఎలా పెట్టాలో చూద్దామండి ముందుగా మనము ఎక్కడ దీపం పెట్టాలి అనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని కొంచెము నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసి ఆ వాటర్ని ఇలా నేల మీద చల్లి ఒక శుభ్రమైన క్లాత్తో ఆ నేలని శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసినటువంటి ప్రదేశంలో మనము పీఠం అంటే చెక్కతో తయారు చేసినటువంటి ఇలా పీఠం ఉంటుంది కదా దానిని ఇక్కడ ఉంచుకోవాలి తరువాత ఈ పసుపు అనేది ఇలా ఆ పీఠం మొత్తము అలకాలి పొడ లేకుండా గ్యాప్ లేకుండా పసుపుని ఆ పీఠం మొత్తం ఇలా అలికిన తరువాత ఆ పీఠము మీద కుబేరు ముగ్గు వేయాలండి కుబేరు ముగ్గు మన ఛానల్లోనే ఉంది చూడండి ముగ్గు అనేది ఎవరూ తొక్కని స్థలంలోనే తులసి కోట ముందు పూజ గదిలో మాత్రమే వేయాలండి వాకిటి ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుబేరు ముగ్గు వేయకూడదు ఇలా పూర్తిగా కుబేరు ముగ్గు వేసిన తర్వాత పసుపుతో కుంకుమతో అలంకరించాలి మరి ఒక విషయం అండి ఈ ముగ్గును చీపురుతో కూడా చిమ్మకూడదండి క్లాత్ తీసుకొని చక్కగా శుభ్రంగా తుడవాలి ఇలా కుబేర ముగ్గును పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాత ఒక తమలపాకు తీసుకొని దాని తొడిమ భాగం తీసివేసి ఈ కుబేర ముగ్గు మధ్యలో ఆ తమలపాకును ఉంచాలి తమలపాకును ఉంచిన తరువాత అందులో కొంచెము పసుపు కొంచెము కుంకుమ కొన్ని అక్షింతలు ఇలా సిద్ధం చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి రాగి చెంబు రాగి చెంబు మనము తీసుకునే చెంబు ఎటువంటి మచ్చలు మరకలు లేకుండా ఉన్నటువంటి చెంబునే తీసుకోవాలండి అప్పుడే మనము మనము పూజ చేసినా కానీ ఫలితం ఉంటుంది ఈ రాగి చెంబుకి పసుపు కుంకుమలతో అలంకరించాలి మనము ఈ చెంబు పైన ఓమనన్నా రాయవచ్చు లేదంటే స్వస్తిక్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పసుపు కుంకుమ మామూలుగా రౌండ్గా బొట్టు పెడుతున్నానండి ఇలా రాగి చెంబు చుట్టూ పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాత ఈ రాగి చెంబును మనం ముందు సిద్ధం చేసుకున్నటువంటి తమలపాకు ఉంది కదండీ ఆ తమలపాకు మధ్యలో ఇలా ఈ చెంబుని ఉంచాలి తరువాత ఈ చెంబులో నీళ్లు పోసుకోవాలండి ఆ నీళ్ళు అనేది మనము వాడనటువంటి నిండు బిందె నిండు కొండ అంటారు కదండి అంటే ఆ బిందెలో నుంచి మనము వాటర్ తీసి వంటకి అది ఉపయోగించకుండా నిండుగా ఉండే బిందెలో నుంచి తీసుకువచ్చిన వాటరే ఈ చెంబు నిండుగా పోయాలండి చెంబు నిండుగా నీళ్లు పోసిన తర్వాత కొంచెము పసుపు కొంచెము కుంకుమ కొన్ని అక్షింతలు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి జవ్వాది పౌడర్ అండి సువాసనాభరితంగా ఉంటుంది అమ్మవారిని ఆహ్వానించేటప్పుడు దీనిని ఉపయోగిస్తే చాలా మంచిది అది కాస్త కొంచెము వేసుకుంటే సరిపోతుంది తరువాత కొంచెము పచ్చకర్పూరం ఇవన్నీ పూజా సామాగ్రి అమ్ముతారు కదండి ఆ షాపులో దొరుకుతాయి కొంచెము పచ్చకర్పూరం వేసుకున్న తరువాత అందులో రాగి నాణ్యము కానివ్వండి లేదంటే ఒక రూపాయి బిళ్ళ కానీ ఆ చెంబులో వేసుకోవాలి తరువాత లక్ష్మీదేవి స్వరూపాలైనటువంటి మూడు గవ్వలు మూడు గోమతి చక్రాలు వేసుకోవాలి తరువాత ఒక కొత్త మట్టి ప్రమిద తీసుకొని కొంచెం పెద్ద సైజు తీసుకోవాలండి ఆ ప్రమిదను కూడా శుభ్రం చేసి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించాలి ఈ మట్టి ప్రమిద ప్లేస్లో మనము ఇత్తడి ప్లేటు కానీ రాగి ప్లేటు కానీ వెండి ప్లేటు కానీ ఏదైనా పర్లేదు తీసుకోవచ్చు ఇలా పసుపు రాసిన తరువాత కుంకుమ బొట్లతో అలంకరించాలి ఇలా పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి ప్రమిదను మనము తయారు చేసి పెట్టుకున్నాం కదండి అలంకరించి రాగి చెంబు ఆ రాగి చెంబు ముందుగా ఉండేట్లుగా ఇట్లాగా నేను చూపించిన విధంగా పెట్టుకోవాలండి తరువాత చిన్న రెండు మట్టి ప్రమిదలు తీసుకోవాలండి ఈ మట్టి ప్రమిదల ప్లేస్లో ఇత్తడివి రాగి కూడా పెట్టుకోవచ్చు నేనైతే మట్టి ప్రమిదలను తీసుకొని వాటిల్ని కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాను ఎప్పుడైనా సరే మనము దీపారాధన చేసే ప్రమిదలు అవి మట్టివైన వెండివైనా ఇత్తడివైన మనము పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాతే దీపారాధన చేసుకోవాలి తరువాత ఒక పసుపు కొమ్ము తీసుకొని ఆ పసుపు కొమ్ముకు కూడా పసుపుని పొడలేకుండా చక్కగా నీట్గా ఇలా పూసుకోవాలండి పసుపు పూసిన తరువాత కుంకుమ బొట్టుతో అలంకరించాలి ఇలా ఈ పసుపు కొమ్మును కూడా పక్కన పెట్టుకుందాం ముందుగా మనము ఒక మట్టి ప్రమిదను పెట్టుకున్నాం కదండి మూకుళ్ళలాగా చిన్నది ఆ మూకుల్లో నవధాన్యాలు ఉంటాయి కదండి ఆ నవధాన్యాలు ఆ మూకుడు నిండుగా పోసుకోవాలి ఇలా నవధాన్యాలు పోసుకున్న తర్వాత చక్కగా వాటిల్ని ఇలా అనుకోవాలండి దాని మీద మనము చిన్న మట్టి ప్రమిదలు పెడతాం కాబట్టి ఇప్పుడు రెండు చిన్న మట్టి ప్రమిదలు కూడా దీనిపైన ఉంచుకోవాలి తరువాత మనము పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి పసుపు కొమ్ము ఉంది కదండి ఆ పసుపు కొమ్ము కూడా ఇక్కడ పెట్టుకోవాలి తరువాత ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆ మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోస్తున్నాను నువ్వుల నూనె పోసిన తర్వాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఆ ప్రమిదల్లో పెట్టాలి తరువాత చక్కగా ఏకహారతితో వెలిగించాలి అగ్గి పులతో వెలిగించకూడదండి ఎప్పుడైనా సరే ఇలా ఏకహారతితో వెలిగించిన తరువాత మనము పువ్వులతో అలంకరించాలి ముందుగా రాగి చెంబులో పువ్వులు పెట్టుకోవాలండి మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు పెట్టుకోవచ్చు మనము ప్రతిరోజు నీళ్లను మార్చనవసరం లేదండి శుక్రవారము మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో ఈ చెంబును శుభ్రం చేసుకోకూడదు తరువాత సోమవారం సాయంకాలంగా కానీ గురువారం సాయంకాలంగా కానీ ఇలా అలంకరించినటువంటి చెంబును ఈశాన్యం మూలలో ఉంచుకుంటే చాలా మంచిది సింహద్వారం తెరవగానే మన కుడి చేతి వైపున కూడా ఈ చెంబును ఇలా అలంకరించినటువంటి చెంబును ఉంచుకోవచ్చు ఇలా పువ్వులతో అలంకరించిన తరువాత దూపం వేయాలి ఈ చెంబును క్లీన్ చేసేటప్పుడు అందులో మనం కొన్ని వస్తువులు వేసాం కదండి అవన్నీ తీసి పక్కన పెట్టి అవి కూడా శుభ్రం చేసుకోవాలి వాటరు ఎవరు తొక్కని ప్రదేశంలో వేసుకోవాలి ఈ నవధాన్యాలు వచ్చి ఆవుకి తినిపించవచ్చు రోజు మాత్రము మనము వాటర్ని చేంజ్ చేయని అవసరం లేదండి సోమవారం సాయంకాలంగా అన్నా గురువారం సాయంకాలంగా అన్న ఇలా పెట్టుకోవచ్చు అంతేనండి ఈ సంవత్సరం ఈ దీపావళి పండుగకు ఇలా ఈ దీపంతో ఇలా నవధాన్యాలతో కూడినటువంటి దీపంతో అమ్మవారిని ఆహ్వానించండి మీ ఇంట్లో ఇలాగనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ